కాంతార మహిమ ఎపిసోడ్ 10. రాత్రి సమయం ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. పేద దంపతులైన వీరయ్య సుజాతలు తమ మట్టింటి నుండి లాంతరు పట్టుకుని బయటకొస్తారు. ఊరంతా నిశ్శబ్దంగా పడుకునుంది. ఇద్దరూ మౌనంగా లాంతరు పట్టుకుని అలా నడుచుకుంటూ ఆ ఊరి చివరున్న పంచట్లి దేవుడి దగ్గరికి వస్తారు. లాంతరు వెలుగులో పంచట్లి దేవుణ్ణి చూస్తూ దీనంగా ముఖం పెట్టి చేతులు జోడించి దండం పెడుతూ దయనీయంగా కన్నీళ్లతో వేడుకుంటారు. తండ్రి, ఇంతకాలం పెట్టిన పరీక్ష చాలు, ఇక నాకు సంతానం కలిగించండి. గొట్టాలని అంటున్న మాటల్ని నేను వినలేకపోతున్నాను తండ్రి. అవును దేవుడా, మాకున్న పేదరికంతో చేతనైన పని చేసుకుంటూ జీవిస్తూనే నిన్ను పూజిస్తూ ఉన్నాం తండ్రి. సంతానం లేని కారణంగా మమ్మల్ని ఎన్ని మాటలంటున్నా ఎంతో ఓర్చుకున్నాం, భరించాం. ఇక మాకు భరించే ఓపిక లేదు తండ్రి. ఇస్తే సంతానమిచ్చి మమ్మల్ని దీవించు, లేదంటే మా ప్రాణాలు తీసుకుని మమ్మల్ని బాధ నుండి విముక్తి చెయ్యండి అని వేడుకుంటూ వాళ్లతో తీసుకొచ్చిన విషం సీసాను వీరయ్య బయటకు తీస్తాడు. ఆ విషం సీసాను చూస్తూ బాధపడుతూ ఉండగా వాళ్ల ముందు పంచట్లి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకు ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. సుజాత, వీరయ్య దంపతులు సంతోషంగా వాళ్ల ముందు ప్రత్యక్షమైన పంచట్లి దేవుణ్ణి చూస్తారు. సంతానం కోసం ఇంతలా బాధపడుతున్నారు? మాతా, మీకు పుత్ర సంతానం కలిగిన కొంతకాలానికి మీ భర్త మరణిస్తాడు. అతడికి సంతాన గడ్డం ఉంది, అందుకు సిద్ధమేనా అని పంచర్లి దేవుడు చెప్పగానే సుజాత, వీరయ్యలు మరింత బాధపడుతూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. నేనందుకు ఒప్పుకుంటున్నాను తండ్రి. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును సుజాత, మనకు సంతానం కలిగిన కొంతకాలానికి కదా నేను మరణించడం జరిగేది. అయినా పుట్టిన వాళ్ళని చనిపోకుండా ఎప్పుడూ ఇలాగే ఉండలేం కదా సుజాత, ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే కదా. అందుకని తెలిసి తెలిసి సంతానం కోసం మిమ్మల్ని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. దేవుడి లీలలు అద్భుతం, అమోఘం తండ్రి. నాడు, నేడు, రేపు మరికొంతకాలానికైనా ఈ దేహం మట్టిలో కలవాల్సిందే. ఈ ఆత్మ మిమ్మల్ని చేరాల్సిందే కదా తండ్రి. నేనొప్పుకుంటున్నాను, మాకు సంతానం కలిగించండి. తతాస్తు అని దేవుడు గట్టిగా అరిచి మాయమైపోతాడు. కొంతకాలానికి వీరయ్య సుజాత దంపతులకు కొడుకు పుడతాడు. ఆ దంపతులు చేతనైన కూలీ పనులు చేసుకుంటూ కొడుకు సుధాకర్ను పెంచి పెద్ద చేసి చదివిస్తూ ఉంటారు. 10 ఏళ్లు నిండగానే వీరయ్య కూలీ పనికి వెళ్ళి అక్కడ గోడ కూలి చనిపోతాడు. ఇకప్పటినుండి సుజాత ఊర్లో పొలం పనులకు వెళ్తూ సుధాకర్ను చదివిస్తూ పెద్దవాణ్ణి చేస్తుంది. ఇప్పుడు సుధాకర్ ఉద్యోగం చేస్తూ తల్లిని చూసుకునేవాడు. అలా ఉండగా ఒకరోజు సుధాకర్కు కావేరితో పెళ్లి చేస్తుంది. కొడుకు కోడలు ప్రేమగా ఉండడం, తనను బాగా చూసుకోవడం జరుగుతూ ఉండడంతో సుజాత కూడా సంతోషపడుతుంది. వాళ్లను ఎప్పటికప్పుడు పంచర్లి దేవుడి గుడికి పంపిస్తూ దండం పెట్టిస్తూ ఉండేది, కొబ్బరికాయ కొట్టించడం లాంటివి చేస్తూ ఉండేది. కొడుకు కోడలు కూడా భక్తి శ్రద్ధలతో పంచర్లి దేవుణ్ణి పూజించేవాళ్లు. కొన్నాళ్లకు కావేరి తల్లి కాబోతుంది. ఆ విషయం తెలిసి సుజాత, సుధాకర్ చాలా సంతోషపడ్డారు. మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం కొన్ని రోజుల్లో మన కళ్ళ ముందుకు రాబోతుంది. థ్యాంక్స్ కావేరి, ఐ లవ్ యు. నేను ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను. పుట్టేది మీ నాన్నగారు బాబు, ఇంటి దగ్గరుండి ఏం చేస్తావు చెప్పు. కడుపులో ఉన్నప్పటి నుంచే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అసలే ఈ రోజుల్లో హాస్పిటల్లో వాళ్ళు పెద్ద మొత్తంలో తీసుకుంటున్నారు. డబ్బులుంటేనే ప్రాణాలను బతికించుకోగలం. నేను చూసుకుంటాను కాని నువ్వు ఆఫీస్కెళ్ళు బాబు అని చెప్పగానే తల్లి మాట కాదనలేక సుధాకర్ ఆఫీస్కెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఉన్నంతలో సుధాకర్ కావేరికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. రోజూ తన కొడుకు, తన భార్య బాగుండాలని పంజర్లి దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కావేరికి 9 నెలలు నిండాయి. నొప్పులు రావడంతో సుధాకర్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. సుజాత మనసులోని పంజర్లి దేవుణ్ణి తలుచుకుంటుంది. ఇద్దరు కవలలు పుడతారు, ఎంతగానో ఆనందపడతారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉండడంతో ఇంటికి తీసుకొస్తాడు సుధాకర్.
పిల్లల ఏడుపులతో నవ్వులతో చేసే అల్లరితో సుజాత ఇల్లు సందడిగా మారిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి సుధాకర్ గుండెపోటుతో చనిపోతాడు. అది తెలిసిన కావేరి కన్నీరు మున్నీరవుతుంది. అలా వారం రోజులు గడవక ముందే తన కొడుకు చావుకు కోడలు కావేరినే కారణమని నిందించడం మొదలు పెడుతుంది సుజాత. తిడుతూ ఉంటుంది, ఏంటి తరిత్రపుదానా, ఇంకా ఇక్కడే ఉండి నన్ను కూడా చంపేస్తావా? అయ్యో అత్తయ్య, ఎందుకలా మాట్లాడుతున్నారు? నీ పిల్లలతో ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. మీరిక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తారు. వీళ్ళు పుట్టగానే తండ్రిని పొట్టన పెట్టుకున్నారు. ఇలాంటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లే దరిద్రం అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? అభంశుభం తెలియని ఈ పసి పిల్లల్ని ఎందుకలా తిడుతున్నారు? అయినా ఉన్న బలంగా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటే ఎక్కడికని వెళ్ళాలి నేను? నా భర్త ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారుగా, ఇప్పుడేమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇలాగే మాట్లాడతానే, మీరు వెళ్తారా, నేను బయటికి గెంటేయాలా అని గట్టిగా అనడంతో చేసేదేమీ లేక బాధతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని పంజల్లి దేవుడి గుడికి వెళ్తుంది. అప్పటికే చీకటి కావడంతో ఆ రోజు రాత్రి పిల్లలతో అక్కడే పడుకుంటుంది. అదే రోజు రాత్రి సుజాత పడుకునుంది. తన కలలో పంజల్లి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమా సుజాత, నేడు కొడుకు పిల్లలను ఇలా బయటికి పంపించడానికేనా? నాడు వేడుకొని సంతానవరం పొందింది, నీకు పుత్రుడు పుట్టిన తర్వాత నీ భర్త చనిపోతే అది దైవ నిర్ణయం, నీ కొడుకు పిల్లలు పుట్టిన తర్వాత నీ కొడుకు చనిపోతే అది కోడల దరిద్రమా? నాడు నువ్వు కోడలివి, అప్పుడు నీకు కూడా అత్తుంటే నువ్వు ఎక్కడుండేదానివి? ఏమిటి నీ పరిస్థితి? బాగా ఆలోచించుకో, ఏది మంచో ఏది చెడో అని చెప్పి మాయమైపోతాడు. వెంటనే ఉలిక్కిపడి లేచిన సుజాత తను చేసిన తప్పు తలుచుకుని లాంతరు పట్టుకుని పంజల్లి దేవుడి గుడి దగ్గరకొస్తుంది. అక్కడ ఇద్దరు పిల్లలతో ఏడుస్తున్న కోడల్ని చూడగానే జాలి కలిగింది. తన దగ్గరికి వెళ్లి తనని మన్నించమని వేడుకొని కోడలు కావేరిని పిల్లల్ని తీసుకుని దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అనగనగా సిటీకి దూరంగా ఒక అందమైన అడవుండేది. ఆ అడవిలో కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉండేవారు. ఆ అడవిలో ఉన్న కుటుంబాలు అందరికీ కూడా పెద్ద రాఘవయ్య తాత. అందరూ ఆయన మాటను వేదంగా భావిస్తారు. అలాగే వారి ఆరాధ్య దైవమైన పంజల్లి అంటే కూడా చెప్పలేనంత గౌరవం. ప్రతి ఏడాది దేవుడికి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడొక్కసారిగా పెద్ద మెరుపొస్తుంది. వెంటనే ఒక శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది. ఆ శబ్దానికి నిద్రపోతున్న వాళ్ళు లేస్తారు. అదే శబ్దానికి రాఘవయ్య తాత కూడా నిద్రలేస్తాడు. ఏమైంది అని ఒక్కసారిగా ఇంత శబ్దం వచ్చింది అని బయటకొచ్చి చూస్తాడు. ఇంత పెద్ద శబ్దం వచ్చింది, కానీ బయటకొచ్చి చూస్తే ఏమీ కనిపించడం లేదు. ఈ అడవిలో ఏ చీకట్లలో వెళ్ళడం అంత మంచిది కాదు. ఉదయాన్నే లేచి చూద్దాం సంగతేంటో. అలా రాఘవయ్య తాత కూడా మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఆ రోజు రాత్రికి రాఘవయ్యకు ఒక కలొచ్చింది. ఆ కలలో ఒక విచిత్రమైన ఆకారం కలిగిన వ్యక్తిని పంజర్లు దేవుడు ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. రాఘవయ్య తాత ఆ కలను పెద్దగా పట్టించుకోడు. ఉదయం అడవిలో నివసించే వాళ్ళందరూ కూడా వచ్చి రాఘవయ్య తాత ఇంటి దగ్గర తలుపు కొడుతూ ఉంటారు. ఏవైంది, ఏవైంది, ఎందుకందరూ ఇంత కంగారుగా భయంగా ఉన్నారు? అయ్యా, రాత్రి అడవిలో ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఉదయం లేచి వెళ్ళి చూస్తే అక్కడేదో పెద్ద మిషన్ ఉందయ్యా. మాకు చాలా భయం వేసి పరిగెత్తుకుని మీ దగ్గరకొచ్చాం. అవునా, రాత్రి శబ్దం నాకు కూడా వినిపించింది, కానీ చీకట్లో ఎందుకు అని వెళ్ళలేదు. పదండి వెళ్ళి చూద్దాం. దాంతో అందరూ కలిసి ఆ మిషన్ దగ్గరికి వెళ్తారు. ఆ మిషన్ గుండ్రంగా చాలా పెద్దగా ఉంటుంది. ఆ మిషన్ బయట ఒక ఎర్ర బటన్ ఉంటుంది. అందరికీ ఏం చేయాలో తెలియక అలా నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో సోము అనే ఒక పిల్లాడు పరిగెత్తుతూ వచ్చి ఆ ఎర్ర బటన్ని నొక్కుతాడు. అప్పుడు పెద్ద శబ్దంతో ఆ మిషన్ తలుపు తెరుచుకుంటుంది. అందరూ చాలా భయపడిపోతారు. ఇంతలో ఆ తలుపుల నుండి ఒక వింత ఆకారం బయటకొస్తుంది. అమ్మో దయ్యం, అమ్మో దయ్యం, మనల్ని చంపడానికి వచ్చింది, పారిపండు రోయ్, లేకపోతే అందరినీ చంపి తినేస్తుంది
అడవిలో ప్రజలందరూ ఆ ఆకారాన్ని చూసి ఎవరికి తోచిన దిక్కులో వారు పారిపోతూ ఉంటారు. కాని రాఘవయ్య మాత్రం ఏదో గుర్తొచ్చిన వాడిలా అక్కడి నుండి కదలడు. ఆ ఆకారం రాఘవయ్య తాత ముందుకొచ్చి నిలబడుతుంది. కాని ఏం మాట్లాడదు. నిన్ను ఎక్కడో చూసినట్టుంది, కాని గుర్తు రావడం లేదే, ఎవరు నువ్వు? రాఘవయ్య ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆ వింత ఆకారం ఏమి సమాధానం చెప్పదు. అప్పుడు సోము మళ్ళీ వచ్చి ఆ ఆకారం చేయి పట్టుకుని నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆకారం దోహం దోహం అని మాట్లాడుతుంది. రాఘవయ్య తాత ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు. అప్పటి వరకు భయంతో ఇంట్లో దాక్కున్న కిట్టయ్య నీళ్లు తీసుకునొస్తాడు. కిట్టయ్య ఆ వింత ఆకారానికి నీళ్ళిస్తాడు. అది కూడా నీళ్లు తీసుకుని తాగేస్తుంది. హా, ఇప్పుడు చెప్పు, నువ్వెవరు, ఎక్కడి నుండొచ్చావు? నా పేరు అవతార్. మాది ఈ గ్రహం కాదు. నేను అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నా షిప్కు ప్రమాదం జరిగి ఇక్కడికొచ్చి పడ్డాను. మరి నీకు మా భాష ఎలా వచ్చు? ఇందాక అడిగినప్పుడు ఏ సమాధానం ఎందుకు చెప్పలేదు? నేను ఎవరినైనా తాకితే వారి భాష నాకొస్తుంది, వారి మనసులో విషయాలు కూడా నాకు తెలుస్తాయి. అందుకే సోము నన్ను తాకిన తరువాత మీ భాష నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? తిరిగి మీ గ్రహానికి ఎలా వెళ్తావు? నా షిప్ బాగు చేసుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు అనుమతిస్తే మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా ఇక్కడే ఉంటాను. సరే, కానీ అడవిలో నీ వల్ల ఎవరికైనా హాని కలిగితే మాత్రం వెంటనే నిన్ను పంపించేస్తాను. ఓ సరే అండి. సోము అవతార్ దగ్గరికి వెళ్తాడు. అవతార్, రాత్రి నుండి నువ్వు ఏమీ తినలేదు కదా, ఇదిగో ఈ ఆపిల్ పండ్లు తీసుకో. చాలా ధన్యవాదాలు సోము. ఉదయం కూడా నువ్వు నన్ను తాకకుండా ఉండుంటే నిజంగా అందరూ నన్ను దయ్యం అనుకునేవాళ్ళు. నీకోసం ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను చూడు. నువ్వు తెచ్చిన ఆపిల్ పండ్లను నీకు ఇష్టమైన పీచు మిఠాయిలాగా మార్చేస్తాను. ఓం భీం భుష్. ఐ భలే భలే, చాలా బాగుంది. ఇక అప్పటి నుండి సోము అవతార్ చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు అడవిలో కూరగాయలు తెచ్చుకోవడానికని వెళ్తాడు కిట్టయ్య. పొరపాటున తనకి తెలియకుండా ఊబిలో పడిపోతాడు. కాపాడండి అయ్యో, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి అయ్యా, నేను ఊబిలో కూరుకుపోయాను, దయచేసి ఎవరైనా నన్ను రక్షించండి. అలా కిట్టయ్య. ఇన్ని కేకలేసినా ఎవరికి వినిపించదు. ఎవరూ రాకపోవడంతో కిట్టయ్య తన ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అవతార్ అక్కడికొస్తాడు. కిట్టయ్య బాధపడుకో, ఇదిగో గట్టిగా పట్టుకో. అప్పుడు కిట్టయ్య అవతార్ చెప్పినట్టే గట్టిగా పట్టుకుంటాడు. అవతార్ కిట్టయ్యను బయటికి తీసి కాపాడుతాడు. ఆ విషయం తెలుసుకుని అందరూ అవతార్ను అభినందిస్తారు. రాఘవయ్య కూడా అవతార్ వద్దకు వచ్చి ధన్యవాదాలు చెప్తాడు. అవతార, ఈ అడవిలో అందరూ నా బిడ్డలతో సమానం. నా బిడ్డను కాపాడిన నువ్వు కూడా ఇవాటి నుండి నా బిడ్డవే అని రాఘవయ్య వెళ్ళి అవతార్ను హక్ చేసుకుంటాడు. ఇకప్పటి వరకు ఆనందంగా ఉన్న అవతార్ ఒక్కసారిగా బాధ కలుగుతుంది. ఏవైంది అవతార్, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఏవైంది? మీకొక విషయం చెప్తాను, ఈ అడవిలో ఎవరికి చెప్పను అని మాట ఇవ్వండి. సరే, ఎవరికి చెప్పను, ఏవైంది చెప్పు. మీరు నన్ను హత్తుకున్న సమయంలో నాకు మీ భవిష్యత్తు కనిపించింది. అందులో ఈ సంవత్సరం మీరు నిర్వహించే పంజర్లి ఉత్సవాల సమయంలో అగ్ని ప్రమాదం జరిగి అడవంతా కాలిపోతుంది. ఆ మాటలు విన్న రాఘవయ్య బాధగా ఇంటికొచ్చేస్తాడు. అప్పట్నుండి రాఘవయ్య చాలా దిగులు పడుతూ ఉంటాడు. అలా అని తమ ఆరాధ్య దైవంకు ఉత్సవాలు జరపకుండా ఆపడం తప్పు అనుకుంటాడు. తన ప్రాణాలు పోయినా దైవం కోసం ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకుంటారు. అవతార్ కూడా వెళ్ళి తన షిప్ బాగు చేసుకుంటూ ఉంటాడు. ఆ సంవత్సరం కూడా ఘనంగా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అందరూ కోలాహలంగా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటారు. రాఘవయ్య కూడా తన మనసులో ఉన్న బాధంతా లోపలే దాచేసుకుని పైకి నవ్వుతూ కనిపిస్తాడు. కాసేపటికి ఎక్కడ్నుండొచ్చాయో తెలీదు. అడవంతా మంటలు మొదలవుతాయి. ప్రజలందరూ భయంతో ఏడుస్తూ ఉంటారు. రాఘవయ్య ఇంకా తనకి ఇదే ఆఖరి రోజు అని బాధపడుతూ ఉంటాడు. అందరూ ఏడుస్తూ ఉంటారు,
మంటలున్నకొద్దీ పెద్దకాయి దగ్గరకొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు అవతార్ ఉన్నట్టుండి తన షిప్తో అక్కడికొస్తాడు. అవతార్ షిప్ నిండా నీళ్లు నింపుకొనొచ్చి ఆ షిప్ను చాలా ఎత్తు నుండి నీళ్లు మంటలపై చల్లి మంటల్ని ఆర్పేస్తాడు. అప్పటి వరకు తమ అందరి ప్రాణాలు పోతాయనుకున్న అందరూ కూడా అవతార్ వాళ్లను కాపాడడంతో ఊపిరి పీల్చుకుంటారు. కానీ తన షిప్ మొత్తాన్ని నీళ్లతో నింపడంతో ఇంకా ఆ షిప్పు ఎప్పటికీ పనికిరాదు. అడవిలో ఉన్న ప్రజల కోసం అవతార్ తన గ్రహానికి వెళ్లే షిప్ను పణంగా పెట్టి వారిని కాపాడుతాడు. అవతార్, నువ్వు సమయానికొచ్చి మమ్మల్ని కాపాడకపోయిండుంటే ఒక్కరు కూడా బ్రతికుండేవారు కాదు. ఆ దేవుడే నిన్ను నా కోసం పంపినట్లున్నారు పంజర్లి స్వామి. ఆ రోజు కలలు మీరు ఆశీర్వాదించింది అవతార్నే అనే విషయం నాకిప్పుడు గుర్తొచ్చింది అని దేవుడికి కూడా రాఘవయ్య నమస్కారం చేస్తాడు. అప్పుడు పంజర్లి దేవుడు నిజంగానే ప్రత్యక్షమయ్యి, మీ అందరి ప్రజల్ని కాపాడడానికి అవతార్ తన కుటుంబానికి దూరమయ్యాడు, ఇప్పటి నుండి అవతార్ కూడా మీలో ఒక్కడే అని చెప్పి అందర్నీ ఆశీర్వదించి పంజర్లి మాయమైపోతాడు. ఇకప్పటి నుండి అవతార్ని కూడా తమలో కలుపుకుని అడవి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. చెప్పలేని అనారోగ్యంతో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ మంచంలో పడుకుని ఉన్న తమ పదేళ్ల కూతురు కీర్తిని చూసుకుంటూ వీరయ్య సుజాత దంపతులు బాధతో మౌనంగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ బాధగా, అమ్మా ఎందుకమ్మా ఏడవడం, ఏడవకుండా ఎలా ఉండమంటావు తల్లి, నిన్ను ప్రేమగా పెంచి పెద్దదానిని చేసి ఉన్నంతలు చదివించి ఓ అయ్య చేతిలో పెట్టి నాలుగు అక్షింతలు వేయాల్సిన మా చేతులతోనే విషమిచ్చి చంపేయమని అడుగుతున్నావు కదా తల్లి, మరేం చేయనమ్మా, నాకొచ్చిన రోగం ఏమిటో తెలీదు, ఉన్న పొలం అమ్మేశారు, దొరికిన దగ్గర అప్పు చేశారు, ఇక మీకు మిగిలినవన్నీ మీ రక్త మాంసాలే కదా. నీ పానం బాగుంటుందంటే వాటిని కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం తల్లి. నాకు తెలిసిన అన్న, నన్ను బతికించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటున్నారు అని, కానీ ఆ దేవుడు నాకు మీతో నూరేళ్ళు కలిసి బతికి గీతను గీయలేదు నాన్న, అలా మొదలుపెట్టి మధ్యలో వదిలేశాడు, అందుకే నేను ఇలా మధ్యలోనే వెళ్ళిపోతున్నాను అంటూ కీర్తి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాట విని ఒక్కసారి వీరయ్య సుజాత దంపతులు పెద్దగా ఏడుస్తారు. ఈ ఏడుపు విని పక్కింటి శారద కంగారు పడుతూ, అయ్యో సుజాత ఇంటి నుంచి పెద్దగా ఏడుపులు విడబడుతున్నాయి, పాపం పానం బాగలేని కీర్తి చనిపోయిందా ఏంటి, సుజాతకు ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ వాళ్ల దగ్గరకొచ్చింది. మంచంలో పడుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న కీర్తిని చూస్తుంది. కీర్తి బతికుందని తెలియడంతో ఊపిరి పీల్చుకుంది శారద. కీర్తి శారదను చూసి, ఏం పెద్దమ్మా, అమ్మా నాన్న లేడుపులు విని నేను చనిపోయానని కంగారు పడుతూ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు కదా అని కీర్తి అనగానే శారదకు కూడా దుఃఖమాగలేదు. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ, సుజాత వీరయ్య ఎందుకలా ఏడుస్తున్నారు, ఏడవ కండయ్యా, బిడ్డ ముందే ఏడుస్తుంటే ఈ బిడ్డ ఎలా తట్టుకుంటుంది చెప్పండి, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి. అలా చెప్పు పెద్దమ్మా, నేను చనిపోతున్నానని బాధ నాతో పాటు మీకు ఉంటుంది, కానీ బాధ లేకుండా బతుకులేదు, మన్నం లేకుండా జననం లేదు, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి నాన్న. అంత పెద్ద జ్ఞానం మాకెక్కడుంది తల్లి, మా పానం మా దీపం మా జ్ఞానం మా లోకం అంతా నువ్వే తల్లి, నువ్వే. పిల్ల పాపలతో సంతోషంగా విట్టు మా చితికి నిప్పు పెట్టాల్సింది పోయి, మేమే నిన్ను చంపుకుని మేమే నీ చితికి నిప్పు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. అది నా అదృష్టం నాన్న, నేనింకా ఈ మాయ రోగంతో పోరాడలేనమ్మా, నాలో శక్తి నశించిపోతుంది, నేను చెప్పినట్టు చెయ్యండి, అదే నా చివరి కోరిక, తీర్చండి నాన్న, కనీసం చనిపోయేటప్పుడైనా నా కోరిక తీరుతుందని సంతోషం నాకుండనివ్వండి అని చెప్తూనే కీర్తి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాట విని వీరయ్య సుజాతలు మరింత బాధగా ఏడుస్తున్నారు. శారదకు బాధున్నప్పటికీ కన్నీళ్లు కారుస్తూ కీర్తి కోరిన చివరి కోరిక గురించి తెలియక ఆ దంపతులతో ఇలా అంటుంది, సుజాత వీరయ్య
ఏడవకండయ్యా. ముందుగా బిడ్డ కీర్తి కోరిన చివరి కోరికను తీర్చండి. ఇలాంటి సమయంలోనే కోరిన చివరి కోరికను తీర్చితే చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ సంతృప్తిగా ఆకాశంలో కలిసిపోతుంది. అలా చెప్పు పెద్దమ్మ అమ్మ వాళ్లకు అని కీర్తి అనగానే ఆ దంపతులు మరింత బాధతో ఏడవడం మొదలుపెట్టారు. ఎలాంటి మందుల్లేని మాయరోగం కీర్తికొచ్చి ఏ క్షణమైనా చనిపోవచ్చు. అలాంటి కూతురు కోరిన చివరి కోరిక ఎందుకు తీర్చడం లేదో శారదకు అర్థం కాదు. అయోమయంగా వాళ్ళని చూస్తూ, సుజాత ఊరుకొచ్చెళ్ళి ముందుగా కీర్తి కోరిన తన చివరి కోరికను తీర్చే ప్రయత్నం చేయండి. డబ్బులు ఏమైనా కావాలంటే నేను సర్దుబాటు చేస్తానులే. అయ్యో అక్క, కీర్తి కోరిన చివరి కోరిక తీర్చాలంటే కావాల్సింది డబ్బు కాదు, ధైర్యం, మనో ధైర్యం. అది నీకుంటే నువ్వే తన చివరి కోరికను తీర్చు అని తల్లి సుజాత చెప్పింది విన్నది కీర్తి. వెంటనే శారదతో ఇలా అంటుంది, అవును పెద్దమ్మ, అమ్మ చెప్పినట్టుగా నువ్వైనా నా చివరి కోరికను తీర్చొచ్చు. ఎందుకంటే నేను బడి నుండి ఇంటికొచ్చిన తర్వాత చీకటి పడ్డాక వచ్చే అమ్మ నాన్నల వరకు నువ్వే కదా పెద్దమ్మ నన్ను చూసుకుంది. నా చివరి కోరిక నువ్వు తీర్చినా నేను సంతోషపడతాను. అయ్యో బిడ్డ, ఇంతకీ నీ చివరి కోరిక ఏమిటో చెప్పు తల్లి. ఏం తినాలనిపిస్తుంది? ఏం తాగాలనిపిస్తుంది? నువ్వేది తయారు చేయమన్నా చిటికలో తయారు చేసి తీసుకొస్తాను. చెప్పు బిడ్డ, ఏం కావాలి నీకు? మన ఊరి పక్కనున్న అడవిలో తీయగా ఉండే విషం ఆకుంటుందంట పెద్దమ్మ. నువ్వు వెళ్ళి ఆకు తీసుకొచ్చి మెత్తగా నూరి ఆ పసుని తాగించు పెద్దమ్మ అని కీర్తి చెప్పగానే శారద ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. తన నోట మాట రాలేదు. సుజాత వీరయ్య మాత్రం ఏడుస్తున్నారు. కొంత సమయం తర్వాత శారద వీరయ్య సుజాత దంపతులకు నచ్చ చెప్పి వీరయ్యను అడవికి పంపిస్తుంది. వీరయ్య అడవిలోకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ ఆకు కోసం చూస్తుంటాడు. ఒక దగ్గర కనబడుతుంది. అక్కడికి వెళ్ళి ఆ ఆకును కోస్తుండగా అతని ముందు పంజర్లి దేవుడు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా అరుస్తాడు. వీరయ్య భయపడతాడు. అప్పుడు ఆ పంజర్లి దేవుడు తన మహిమతో ఒక మూలికనిస్తాడు. అది కీర్తికి కట్టమని చెప్పి మాయమైపోతాడు. వీరయ్య దండం పెట్టుకుని సంతోషపడుతూ ఆ మూలికను తీసుకుని ఇంటికొచ్చి ఇంటి దగ్గరున్న సుజాతతో పంజర్లి దేవుడి గురించి చెప్పి తానిచ్చిన మూలికను చూపిస్తాడు. ఏ మూలికలు అదృష్టముందో మనం చెప్పలేం కదండి. ఆ పంజర్లి దేవుడు చెప్పినట్టుగా ఆ మూలికను కట్టండి అని చెప్పగానే వీరయ్య ఆ మూలికను కూతురు కీర్తికి కడతాడు. కీర్తి కూతురు ఆ మూలిక కట్టిన తర్వాత కళ్ళు మూస్తుంది. వాళ్లకు అర్థం కాదు. గుండె మాత్రం కొట్టుకుంటుంది. పిలిస్తే కీర్తి పలుకుతుంది. కొంత సమయం తర్వాత కీర్తి కళ్ళు తెరిచి మంచంలో కూర్చొని లేని అనారోగ్యంగా నవ్వుతూ తన తల్లిదండ్రులను చూస్తుంది. వాళ్ళు సంతోషపడి ఇకప్పటి నుండి పంజర్లి దేవుడి ఫోటో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు.